మాకు రోడ్లు లేవు, మాకు ఇళ్ళ స్థలాలు లేవు, కట్టిస్తామన్నట్టు కట్టలేదు. ఇప్పుడు కుళాయిలు వేసారు, కుళాయిలకు నీళ్లు వస్తే అందరికి ఒళ్ళు చెడిపోతున్నాయి, ఒళ్ళు పాల మాలికలు వస్తున్నాయి, కిడ్నీలు కూడా చెడిపోయి కూడా కొంతమంది చనిపోయినరు. నీళ్లు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాకు ఏం చేసినారు, మాకేం చేయలే, ఎంతమంది నట్టపోయినరు, కిడ్నీలతో కూడా పాడయ్యా. అందుకనే మేము ఎంత దూరం కలవాయికి పోయినాము, నెల్లూరు పోయినాము, ఎక్కడెక్కడో తిరిగినా కూడా మాకు రోడ్లు బాగా చేయలే, మాకు నీళ్లు చేయలే, మాకు ఏమి సైక్రోలు చేయలేదు. అసలు మేము ఇంకా వెనకబడిపోతానే ఉన్నాం. మేము అమ్మ బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యుద్ధ ప్రాతిపదికంగా సీసీ రోడ్లు వేసాం. మీరు అడిగారు ఇంకా సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయని. తప్పనిసరిగా మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మన పంచాయతీలో ఉన్న సీసీ రోడ్లు మేము పూర్తి చేస్తాం, ఇంకా డౌట్ వద్దు. రెండోది బాబు గారు కూడా మనం చెప్పారు, సురక్షితమైన తాగునీరు లేక ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనం పథకాలు ఏర్పాటు చేసి నీరుని శుద్ది చేసి సురక్షితమైన తాగునీరు ప్రతి గడపకి పైప్ ద్వారా అందజేయాలనేది బాబు గారు ఇప్పటికో నిర్ణయం తీసుకున్నారు. సో రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించండి, తప్పనిసరిగా మొదటి 3 సంవత్సరాల్లోనే ప్రతి గడపకి ఉచితంగా నీటి కుళాయి అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం.